నమస్కారం, కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు పెరీ కాలేజ్ అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు గారు. పెరీ కాలేజ్ యొక్క వివరాల గురించి తెలుసుకోవాలనుకున్న వారు 6309777888 లేదా 6309888999కి కాల్ చేయండి. అండ్ స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతుంది నెంబర్, సో మీరు చూసి కాల్ చేయొచ్చు. నమస్తే సార్, వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్. థ్యాంక్ యూ సార్. బేసిక్ గా మనం అంటే ఎన్ని కాలేజెస్ ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మనకి మంచి కాలేజ్ అనగానే వినపడుతున్న పేరు పెరీ కాలేజ్. సో ఈ పెరీ కాలేజ్ అనేది ఇది వరకు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇంకా వ్యూస్ దానికోసం ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. సో మరొకసారి ఆ కాలేజ్ యొక్క వివరాలు బ్రీఫ్ గా తెలియజేస్తారా? ఎస్ మేడం, థ్యాంక్ యూ. ఈ మధ్యనే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. చాలా మంది విద్యార్థులు అద్భుతమైనటువంటి మార్క్స్ సాధించారు. వారందరికీ పెరీ ఇంజనీరింగ్ కాలేజ్ తరపు నుంచి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎటువంటి కాలేజీ ఎంచుకోవాలి, ఎటువంటి కోర్సెస్ ఎంచుకోవాలి అనే కన్ఫ్యూజన్ పొజిషన్లో ఉన్నారు. కాబట్టి అటువంటి విద్యార్థులకు పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్, ఇది చెన్నైలో మన్నివాకంలో ఉంటుంది మేడం. ఇది మధ్యతరగతి వర్గాలకు అనుకూలమైనటువంటి ఫీ స్ట్రక్చర్ తో చాలా మంది విద్యార్థుల్ని క్వాలిటీ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించాలనే ఒకే ఒక ఆశయంతో ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది 2007లో స్థాపించడం అనేది జరిగింది మేడం. కాబట్టి ఇది దరిదాపు గ్రీన్ క్యాంపస్ కలిగి ఉంటుంది, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉంటుంది, అదేవిధంగా అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్ కలిగినటువంటి సంస్థల్లో ఒక పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అనేది ఒకటి మేడం. కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్ అనేది మనకి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండేది. నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఈ మధ్యనే మేము కొంతమంది చాలా మంది విద్యార్థుల్ని కాలేజీ యొక్క విజిట్ కూడా చేయించడం అనేది జరిగింది. అది వింజమూరు కావచ్చు, దుత్తులూరు కావచ్చు, పామూరు కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, పగలకూరు కావచ్చు. చాలా మంది విద్యార్థులు కాలేజీ చూసిన వెంటనే చాలా మంది విద్యార్థులు కూడా జాయిన్ అయ్యారు. ఎందుకనంటే ఇది మనకి ఫీ స్ట్రక్చర్ అనేది ఎక్కువగా అనేది అనిపించేది లేదు. సో అంతా 2 లక్షల లోపు మనకి చదువు అయిపోయేటువంటి పరిస్థితి. యాక్చువల్ గా మనం కంపేర్ కొన్ని యూనివర్సిటీస్ లో చూసుకుంటే 1 ఇయర్ కి 6 లాక్స్ 8 లాక్స్ ఒక ఫీ స్ట్రక్చర్ అనేది ఉంది. సో కాబట్టి పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది చాలా అనుకూలమైనటువంటి ఫీ స్ట్రక్చర్ ఉంది. కాబట్టి దీన్ని ఎంచుకోవడంలో ఎటువంటి సందేహం అనేది అవసరం లేదు. కాబట్టి ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లిదండ్రులకి నేను ఇక్కడి నుంచి కోరుకుంటున్నా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి సందేహాలున్నా, మీరు ప్రత్యక్షంగా నెల్లూరులోనే మనకి పూలే విగ్రహం దగ్గర మన ఆఫీస్ ఉంది, మీరు డైరెక్ట్ గా వచ్చి కలవచ్చు. అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్న ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు కూడా మేము ఫ్రీగా వాహన సదుపాయం కల్పిస్తున్నాం. మేము వింజమూరు, నెల్లూరు, పామూరు లాంటి ప్రాంతాల నుంచే కాకుండా నెల్లూరు నుంచి ఏ విద్యార్థి అయినా, తల్లిదండ్రులైనా ఒక్కసారి మన కాలేజీ చూడాలని ఆలోచన వచ్చినట్లయితే మీరు నేరుగా ఫోన్ చేయొచ్చు, లేదా మన ఆఫీస్కి రావచ్చు. ఇక్కడ నుంచి ప్రతిరోజు కొన్ని వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఎంతో మంది విద్యార్థులు అడ్మిషన్స్ కూడా తీసుకున్నారు. కాబట్టి ఇది అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ యొక్క కాలేజ్, కాబట్టి మీరు ఎటువంటి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. అందులో ఇది అటానమస్ క్యాంపస్, ఇది అటానమస్ క్యాంపస్ ఉన్నటువంటి కాలేజీలో టైర్ 1 కాలేజీలో పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఒకటి మేడం. కాబట్టి ఇటువంటి కాలేజీ అడ్మిషన్ తీసుకోవడానికి ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు సందేహించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఈ వేదిక గురించి నేను తెలియజేస్తున్నాను మేడం. ఓకే, సో అదే నేను అడగబోతున్నాను సార్. ఎందుకంటే మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు, మనకేంటంటే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూడడానికి, అంటే ఎడ్యుకేషన్ వైజ్ ఎలా ఉంటుంది అనేది చూడడానికి మీరు ఫ్రీ బస్ అనేది ప్రతిరోజు మనకి నెల్లూరు నుంచి చెన్నైకి ఫెసిలిటీ అనేది కల్పించారు. సో అందరు కూడా అంటే ఫ్రీ బస్ అనేది కల్పించారు. మీరు ఒకసారి ఆ కాలేజ్ యొక్క పరిస్థితి, ఆ వివరాలన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటే, సో మనకి మినీ బైపాస్, మినీ బైపాస్ లో పూలేబొమ్మ విగ్రహం దగ్గర మన ఆఫీస్ ఉంది మేడం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడ్మిషన్ తీసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం కాదు మేడం. అసలు మనం ఇచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, కాలేజ్ యొక్క ప్లేస్మెంట్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది, అక్కడ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, లైబ్రరీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చే హాస్టల్ వ్యవస్థ ఎలా ఉంది అనేది ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ప్రత్యక్షంగా చూసిన తర్వాత మీకు ఎటువంటి అనుభూతి కలుగుతుందో దాన్ని బట్టే మీ యొక్క స్పందన ఉంటుంది. కాబట్టి ఏ విద్యార్థి అయినా, ఏ తల్లిదండ్రైనా ఒక్కసారి కాలేజీ ఎంచుకున్న తర్వాత 4 ఇయర్స్ చదవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. నేను ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నా, మీరు ఒకసారి కాలేజీ విజిట్ చేయండి, కాలేజీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, ఫ్యాకల్టీ చూడండి, ప్లేస్మెంట్ చూడండి, మీకు ఖచ్చితంగా కాలేజీ నచ్చుతుంది. అదేవిధంగా నెల్లూరు జిల్లానే కాకుండా కడప జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాల నుంచి కూడా
చాలా కొన్ని వందల మంది విద్యార్థులు మన దాంట్లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఒకసారి ఫ్రీ విజిట్ అనే ఉద్దేశంతోనే కాకుండా మీరు అక్కడ ఫ్యాకల్టీని గమనించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేడం. అదేవిధంగా ఫ్యాకల్టీ అనేది ఏదో బీటెక్ కంప్లీట్ అయ్యో ఎంటెక్ కంప్లీట్ అయ్యో కాకుండా మన దగ్గర ఉండేటువంటి బీటెక్ టీచ్ చేసే ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళందరూ గుడ్ అకాడమిషియన్స్ మేడం. అదేవిధంగా గ్రేట్ స్కాలర్స్, రీసెర్చ్ స్కాలర్స్ మేడం వాళ్ళంతా. సో వాళ్ళందరూ పిహెచ్డి పొందినటువంటి ఫ్యాకల్టీ మేడం. టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అనుకున్నటువంటి ఐఐటీస్, ఎన్ఐటీస్ అటువంటి వాటిలో కూడా పిహెచ్డిస్ పొందినటువంటి వాళ్ళు, అదే ఇతర దేశాల్లో ఎంఎస్ పొందినటువంటి ఎంతో మంది ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తున్నారు మేడం. ఎందుకంటే ఇది నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, గ్లోబల్ ఎక్స్పోజర్ వచ్చేదానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి కాలేజీల్లో పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ వేదిక నేను కోరుకుంటున్నా, ఒకసారి మీరు విజిట్ చేయండి, అక్కడ నిజాయితీగా నిబద్ధతగా ఏ విధంగా ఉందో, ఎటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు, మీరు ప్రత్యేకంగా చూసిన తర్వాత దాన్ని బట్టి మీ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బేసిక్ గా మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలా మంది పేరెంట్స్ కి కూడా ఏ కాలేజ్ ఎంచుకోవాలి అంటే పిల్లలకి గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అంటే మనకి కాలేజ్ నుంచే మెయిన్ అనమాట. సో ఏ కాలేజ్ ఎంచుకోవాలి అనేది ఒకలాంటి ఆలోచన అయిపోతుంది చాలా మందికి. సో ఎలాంటి ఆలోచన లేకుండా పెరీ కాలేజ్ లో జాయిన్ చేసేస్తే చాలన్న గ్యారంటీ మీరు కల్పిస్తారు మేడం. మనం ప్రతి పేరెంట్ తల్లిదండ్రులు ఇంతకు ముందే చెప్పాను మేడం, అవును, బ్రాంచ్ బ్రాండ్, మనం బ్రాండ్ కోరుకుంటారు మేడం. అవును, ఈ బ్రాండ్ గురించి చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో మనం ఇంజనీరింగ్ చదవాలి, ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదవాలి అని ఒకే ఒక ఆలోచన, ఒక అపోహ ఉంటుంది మేడం. ఎందుకనంటే ఇంజనీరింగ్ ఎక్కడ చదివి నాకు కొన్ని లక్ష్యాలు పెట్టి చదవాల్సిన అవసరం లేదు ఈ రోజు ఇంజనీరింగ్. ఎందుకనంటే ఇంజనీరింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కావచ్చు, చిన్న చిన్న కాలేజీలు అనిపించే భావనలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈరోజు సివిల్స్ సాధించారు. అర్థమవుతుందా మేడం? కాబట్టి చాలా మంది అద్భుతమైనటువంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు చెప్పుకునే 595,000 మేడం ఒక యూనివర్సిటీలో ఫీజ్ స్ట్రక్చర్, 430,000 మేడం ఇంకొక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో ఫీజ్ స్ట్రక్చర్, 430,000, 450,000, 470,000, 500,000 హాస్టల్, 2-2.5 లక్షల ఫీజ్ స్ట్రక్చర్ తో సంవత్సరానికి 8 లక్షల రూపాయలు ఒక ఇయర్ కి అమౌంట్ తో దాదాపు 30-35 లక్షల యొక్క వ్యయంతో మనం ఇంజనీరింగ్ స్టూడెంట్ చదివిస్తున్నాం మేడం. వాళ్ళకి కంపారిజన్ ఎక్కడ ఏమీ ఉండదు మేడం. వీళ్ళు ఏ సాఫ్ట్వేర్ కంపెనీ పోయినా, ఏ టీసీఎస్ కంపెనీ పోయినా, ఎంఎన్సీ కంపెనీస్ గెట్టుకు పోయినా, మీరు 30 లక్షలు పెట్టి చదివారా, 40 లక్షలు పెట్టి చదివారా, డొనేషన్ కట్టి చదివారా, ఏసీలో చదివారా, నాన్ ఏసీలో చదివారని ఎవరు అడగరు. మీ యొక్క కెపాసిటీ, కెపబిలిటీ, ఎఫిషియన్సీ, కాంటాక్ట్ మీద మీ ఖచ్చితంగా మీ యొక్క జాబ్ అనేది మీ యొక్క కమ్యూనికేషన్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప మీ యొక్క ఈ యొక్క డొనేషన్స్, క్యాపిటేషన్ మీద ఆధారపడి ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేడం. సో మెయిన్ ఏంటి అని అంటే ఒక గుడ్ ఎడ్యుకేషన్ అందరికీ అంటే మధ్య తరగతి వాళ్ళందరికీ అందాలి అనే దానితో మీరు ఇక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ అనేది కూడా ఫెసిలిటీ కల్పించండి మేడం. సో దట్ టు సార్, ఇప్పుడు మేము ప్రత్యక్షంగా అంటే పిల్లలు వెళ్ళి చూడడం ఇది ఓకే, సో పరోక్షంగా మీరు చెప్పండి అసలు మనకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ కాల్ అంటే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలియజేస్తారా? ఖచ్చితంగా మేడం. మనం ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేకాడికి బిల్డింగ్లు చాలా మంది ఎక్కువ మంది చూస్తారు. అవును, బిల్డింగ్లు అనేది అన్ని కాలేజెస్ ఉంటాయి మేడం చెన్నైలో. ఈ ఒక కాలేజీకి ఉన్నా ఇవి లేదని చెప్పేదానికి అవకాశం లేదు. పెరిగి కూడా దరిదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఆకాశాన్ని దాకి అంతస్తులు అందరికీ ఉన్నాయి, అద్భుతమైన భవంతులు అందరికీ ఉన్నాయి. ఇవి కాదు, మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్ ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తున్నాం మేడం. ఎందుకనంటే మనం బ్రాండ్ వైపు వెళ్తున్నాం, బ్రాంచ్ వైపు కాదు బ్రాండ్ వైపు వెళ్తున్నాం. మన చిన్న ఎగ్జాంపుల్ మేడం, ఈ మధ్య రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ లో మన కావలికి చెందినటువంటి జవహర్ భారతిలో చదివినటువంటి ఓల్డ్ స్టూడెంట్ 10th క్లాస్ జెడ్పీ హై స్కూల్లో చదివాడు, ఇంటర్మీడియట్ జవహర్ భారతి జూనియర్ కాలేజీలో చదివాడు, డిగ్రీ జవహర్ భారతి జూనియర్ కాలేజీలో, డిగ్రీ జవహర్ భారతి డిగ్రీ కాలేజీలో చదివాడు. కాబట్టి ఇటువంటి కాలేజీల్లో గవర్నమెంట్ వసతిలో చదివినటువంటి విద్యార్థి ఈరోజు 780 ర్యాంక్తో యూపీఎస్సీలో పొందాడు. అంటే మన స్టూడెంట్ యొక్క ఇంటెన్సిటీ, ఆ తపన, కసిబట్టే ఎడ్యుకేషన్ ఉంటుంది. కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు విద్యార్థులు గమనించాల్సింది, స్టార్టింగ్ రోజునే మనం ప్లేస్మెంట్ గురించి థింక్ చేస్తున్నాం,
నాలుగు సంవత్సరాలు థింక్ చేయట్లేదు. సో మన ఏ కాలేజీ అయినా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ఖచ్చితంగా ఇప్పుడు పెరి ఇన్స్టిట్యూట్ 350 కంపెనీలు వస్తాయి మేడం. ఓకే, ఈ 350 కంపెనీలు ప్రతి సంవత్సరం వస్తాయి. ఇవి మనతో పాటే కాకుండా ఇతర కాలేజీకి సంబంధించిన వాళ్ళు కూడా మన క్యాంపస్ లో ప్లేస్మెంట్ కోసం వస్తారు. సో కాబట్టి మనం 4 సంవత్సరాలు 4 నెలలు కాదు చదివేది, ఇది దరిదాపు 40 నెలలు చదవాల్సినటువంటి బీటెక్ కోర్సు. కాబట్టి ఇటువంటి గమనించేటప్పుడు మనకి ఫ్యాకల్టీ ఎలా ఉంది అనేది మనం గమనించుకోగలగాలి. ఆటోమేటిక్ జాబ్ రావడం పెద్ద విషయం కాదు మేడం, ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ప్యాకేజ్, యావరేజ్ గా మన కాలేజీలో కూడా 6 నుంచి 15 లక్షల ప్యాకేజ్ ప్రతి స్టూడెంట్ కి వస్తుంది. కాబట్టి వీటితో పాటు బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళు సర్వైవ్ కాగలరా, వీళ్ళు ఐసు టఫీలు జిఆర్ఏ లాంటి ఎగ్జామ్స్ రాసి ఇతర దేశాలకు పోయేటప్పుడు కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగాలు రాసేటువంటి యూపీపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, లేకపోతే వివిధ రకాలైనటువంటి ఆర్ఆర్బి కావచ్చు, లేకపోతే వివిధ రకాలైనటువంటి బ్యాంకింగ్ సెక్టార్ ఎగ్జామ్స్ కావచ్చు, రైల్వే సెక్టార్ ఎగ్జామ్స్ కావచ్చు, వీళ్ళు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి ఎగ్జామ్స్ లో వీళ్ళ యొక్క సబ్జెక్ట్ వర్త్ ఎంతలా ఉంది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది మేడం. సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ అవ్వటమే కాకుండా మీరు పెరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మీరు సోషల్ ఎక్స్పర్ట్ గా కూడా తయారు చేస్తారు మేడం. హలో, హలో చిరంజీవి గారు. సార్ నమస్తే. నమస్తే, గుడ్ ఈవినింగ్ మ్యామ్. యా, గుడ్ ఈవినింగ్. సో మనతో పాటు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, పెరి కాలేజ్ అడ్మిషన్స్ ఇన్ఛార్జ్. మాట్లాడండి సార్. నమస్తే అండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి, మీ ప్రశ్న అడగండి సార్. అది అడ్మిషన్స్ కోసం కాల్ చేశాను సార్. చెప్పండి. బీటెక్ అడ్మిషన్స్ ఉన్నాయా, అది గ్రూప్స్ ఏవేవి అవి కనుక్కోవాలని. ఎస్, ఖచ్చితంగా పెరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అన్నా యూనివర్సిటీ అప్లికేషన్ ఉన్నటువంటి అటానమస్ క్యాంపస్ కాబట్టి దీంట్లో బీటెక్ లో వివిధ రకాలైనటువంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి బాబు. మనం జనరల్ గా కంప్యూటర్ సైన్స్ తీసుకుంటారు, కంప్యూటర్ సైన్సే కాదు మన పెరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఉంది, అదేవిధంగా మిషన్ లెర్నింగ్ ఉంది, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, అదేవిధంగా మీకు తెలిసినటువంటి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ లాంటి స్పెషలైజేషన్ కోర్సెస్ అనేవి పెరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నాయి మేడం. ఏదో ఒక ప్రతి విషయం ఒకటి గమనించాలి బాబు. మీరు ఏదన్నా ఒక కొన్ని ప్రత్యేకమైనటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి యూనివర్సిటీస్ లోకి వెళ్తే ప్రతి స్పెషలైజేషన్స్ కి మీకు ప్రత్యేకమైనటువంటి ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. కానీ అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ పొందినటువంటి అటానమస్ క్యాంపస్ లో అది లేటెస్ట్ సిలబస్ ఉంటుంది, అదే జాబ్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ సిలబస్ ని ప్రొవైడ్ చేసే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది అన్నా యూనివర్సిటీ అని చెప్పొచ్చు మేడం. అటువంటి అన్నా యూనివర్సిటీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే ఆ స్టూడెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదవచ్చు, డేటా సైన్స్ చదవచ్చు, అదే విధంగా యాప్ డెవలప్మెంట్ లో ఐఓఎస్ యాప్ డెవలప్ చేయొచ్చు, ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేయొచ్చు. అదే విధంగా ఏ కోర్సు తీసుకున్నా 3 స్పెషలైజేషన్స్ అనేది అన్నా యూనివర్సిటీ యొక్క సిలబస్ లో కరికులం లో ఉంటుంది. కాబట్టి మీరు ఏ బ్రాంచ్ కావాల్సిందో మన ఇన్స్టిట్యూట్ లో ఉంది, ఖచ్చితంగా తీసుకోవచ్చు బాబు. థ్యాంక్ యూ. మీరు అడ్మిషన్ తీసుకోవడానికి నెల్లూరులో ఉన్న ఆఫీస్ ఉంది, మీరు వచ్చి తీసుకోవచ్చు. అలాగే ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉంది, మీరు ఇంకా ఏదైనా క్వరీస్ ఉంటే తర్వాత కూడా కనుక్కోవచ్చు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సార్ అలాగే ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఇందాక ఒక చిన్న విధి మేడం. జనరల్ గా మనము బీటెక్ లో ఉన్నంత వివిధ రకాల స్పెషలైజేషన్స్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ అనేది ఒక అమ్మలాంటిది, మిగతా అన్ని కొమ్మల లాంటిది. సో వీటిల్లో కంప్యూటర్ సైన్స్ లో కొంతమంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, డేటా సైన్స్ వచ్చింది, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఈ కామర్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్ మేనేజ్మెంట్, వివిధ రకాలైనటువంటి కోర్సెస్ వచ్చినాయి మేడం. వీటన్నిటి కొన్ని యూనివర్సిటీలు ప్రత్యేకమైన ఫీజు స్ట్రక్చర్ ఉంటుంది, దానికి 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు. కానీ అన్నా యూనివర్సిటీ అనేది ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ, ఇది గవర్నమెంట్ అటానమస్ బాడీ ఉన్నటువంటి. ఈ యూనివర్సిటీ జాబ్ ఓరియంటెడ్ గా, ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ గా, లేటెస్ట్ సిలబస్ తో మనల్ని అన్ని కాలేజీలకి అటానమస్ బాడీలకి ప్రొవైడ్ చేయటం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటువంటి ఫాలో అయ్యేటప్పుడు స్టూడెంట్ కి ఎటువంటి ఇండస్ట్రీ టర్మ్స్ లో ఏ విధంగా కావాలో అటువంటి సిలబస్ ఇస్తారు. కాబట్టి దీనికంటే ప్రత్యేకంగా మనం కట్టవలసినటువంటి ప్రత్యేక స్పెషలైజేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సైబర్ సెక్యూరిటీ తీసుకున్నాం అనుకో మేడం, ఎథికల్ హ్యాకింగ్ అనేది విఐ టెక్నాలజీ, గ్రాండ్ ల్యాక్ సొల్యూషన్, ఇన్ఫైటీ సొల్యూషన్స్ లాంటి సమస్యలతో మనం ఉండటం వల్ల మనం సైబర్ సెక్యూరిటీ సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి మైనర్ కోర్సెస్ కూడా దాంట్లో నేర్చుకోవచ్చు. చాలా మంది మనం ఏమనుకుంటాం కంప్యూటర్ సైన్స్ ఏదైనా ఒక పేపర్ వస్తుంది, ఒక సెమిస్టర్ వస్తుంది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ లో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఉంది మేడం. ఈ మిషన్ లెర్నింగ్ లో కూడా మన కంప్యూటింగ్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తాం, డేటా అనాలిసిస్ నేర్పిస్తాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నేర్పిస్తాం.
ఇది ఏ కోర్సు తీసుకున్నా దానికి 3 లేదా 4 మైనర్ ప్రోగ్రామ్స్ స్పెషలైజేషన్స్ అనేది అన్నా యూనివర్సిటీ అటానమస్ బాడీలో ఉండేటువంటి కాలేజీలో నేర్పించడం అనేది జరుగుతుంది. దీనికంటూ ప్రత్యేకమైనటువంటి స్పెషలైజేషన్స్ కి ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదు, అది మనం గమనించాల్సింది. ప్రతి ఒక్క స్పెషలైజేషన్ ఫీజు కట్టేస్తారు. సార్ మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి సార్, డేటా సైన్స్ కావాలి సార్, బిగ్ డేటా కావాలి సార్, సైబర్ సెక్యూరిటీ కావాలి సార్, ఇవన్నీ కూడా మనకి అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ పెరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు అన్ని అందిస్తారు మీకు. అటువంటి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉంటారు, అదేవిధంగా అటువంటి అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ మనకి పెరి ఇన్స్టిట్యూట్ లో ఉన్నారు. ఓకే సార్, వన్ మోర్ కాల్ ఉన్నారు, తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో అబ్దుల్ గారు, నమస్తే. హలో అబ్దుల్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, మాట్లాడండి వెంకటేశ్వర్లు గారితో. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి దయచేసి, ప్లీజ్. ఇది నార్మల్ లైవ్స్ కాదు కదండి, ప్లీజ్ టీవీ చూస్తూ మాట్లాడొద్దు. అబ్దుల్, మీరే చెప్పాలి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సార్ అడగండి. ఓకే, టెన్త్ అయింది కాబట్టి ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ అబ్దుల్ గారు, మీరు టెన్త్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్లీ నెక్స్ట్ ఇంటర్మీడియట్ లో చేరండి. ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంజనీరింగ్ కోర్సా లేకపోతే నీటా ఏవైపు వెళ్ళాలి మీరు అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. ఇది ఫర్ ఓన్లీ ఇంజనీరింగ్, ప్లస్2 కంప్లీట్ అయిపోయినటువంటి విద్యార్థులకు సంబంధించి, వాళ్ళు ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకున్న విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్. దయచేసి మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ప్రత్యక్ష నా నెంబర్ ఉంది, నాకు డైరెక్ట్ గా మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓకేనా, రైట్ అబ్దుల్, థ్యాంక్ యూ. ఓకే సార్, వన్ మోర్ కాల్ ఉన్నారు. లింగమూర్తి గారు సామర్లకోట నుంచి, నమస్తే లింగమూర్తి గారు. నమస్తే అండి, మాట్లాడండి వెంకటేశ్వర్లు గారితో. సార్ లింగమూర్తి గారు నమస్కారం అండి. సార్ మీ ప్రశ్న అడగండి సార్. లింగమూర్తి గారు మీరు స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడతారా, అంటే వాయిస్ క్లారిటీగా వినపడటం లేదు. వాళ్ళ పాప ఎంఫార్మసీ చేసిందంటే దానికి సంబంధించిన కోర్స్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ఎంఫార్మసీ కంప్లీట్ అయిపోయిందా? ఎంఫార్మసీ కంప్లీట్ అయితే డైరెక్ట్ మా రీసెర్చ్ వైపు వెళ్ళాలండి. బీఫార్మసీ అయిపోయిన తర్వాత ఎంఫార్మసీలో స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఫార్మాకాలజీ, ఫార్మా కెమిస్ట్రీ, ఫార్మా అనాలిసిస్ అని. కాబట్టి మీరు ఎంఫార్మసీ స్పెషలైజేషన్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఫర్దర్ గా రీసెర్చ్ వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి మీరు దానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్ రైట్ లింగమూర్తి గారు. పెరి ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, ఫార్మసీ, నర్సింగ్ మరియు ఫిజియోథెరపీ కాలేజీలు చెన్నై భారతదేశంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కలిగిన కళాశాలల్లో ఒకటి. 100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, 1000,000 మంది ఇతర కళాశాల విద్యార్థులకు ఉపాధి కల్పించిన ఘనత కూడా వారిదే. పెరి, మా కళ్ళలు మీ కళలు. పెరి ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, ఫార్మసీ, నర్సింగ్ మరియు ఫిజియోథెరపీ కాలేజీలు చెన్నై భారతదేశంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కలిగిన కళాశాలల్లో ఒకటి. 100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, 1000,000 మంది ఇతర కళాశాల విద్యార్థులకు ఉపాధి కల్పించిన ఘనత కూడా వారిదే. పెరి, మా కళ్ళలు మీ కళలు. వెంకటేశ్వర్లు గారితో మాట్లాడాలనుకున్న వారు 6309777888 లేదా 6309888999 కి కాల్ చేయండి. సార్ వన్ మోర్ కాల్ ఉన్నారు. పెంచలే గారు నాయుడుపేట నుంచి, నమస్తే పెంచలే గారు. నమస్తే మేడం. నమస్తే సార్, వెంకటేశ్వర్లు గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. వెంకటేశ్వర్లు గారు, సారీ పెంచలే గారు, మీరు టీవీ చూడకుండా సార్తో మాట్లాడండి ప్లీజ్. చెప్పండి మేడం. మా అబ్బాయి టెన్త్ పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ చేరొచ్చు అక్కడ? లేదు సార్, ఇది ఓన్లీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సార్. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయినటువంటి విద్యార్థులు కావాల్సినటువంటి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, అదే బైపీసీ కంప్లీట్ అయితే బీఫార్మసీ, ఫిజియోథెరపీ అండ్ కోర్సెస్ తీసుకోవచ్చు. కాబట్టి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వారు సార్? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత కోర్సు లేదు. అది ఏ యూనివర్సిటీకి అటాచ్మెంట్ సార్? ఇది వచ్చేసి అన్నా యూనివర్సిటీ సార్. అన్నా యూనివర్సిటీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ.
రైట్ సార్, మనం చూసినట్లయితే చాలా మందికి ఇంటర్ అంటే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కి కూడా అక్కడ పెరి కాలేజ్ లో మనకి అడ్మిషన్స్ అనేది ఉందా అని అడుగుతూ ఉన్నారు. సో బీటెక్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ బీటెక్ అనమాట, బీటెక్ కాలేజ్ అనమాట ఇది. సో పెరి కాలేజ్ అనేది పూర్తిగా ఇంటర్మీడియట్ అయిన పిల్లలకి, అంటే మీరు బీటెక్ తీసుకోవచ్చు లేదంటే నీట్ ఇవన్నిటికి కూడా సంబంధించి మీకు పెరి కాలేజ్ అనేది ఉంది. సో దీనికి సంబంధించి క్వరీస్ తెలుసుకోవాలనుకున్న వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చూసి కాల్ చేయండి. ఓకే రైట్ సార్, బేసిక్గా అంటే తల్లిదండ్రులు ఒక అంటే వాళ్ళ పిల్లల్ని కాలేజ్లో చేర్పించాలి అని అంటే కొన్ని పాయింట్స్ అనేది చూస్తారు. అటు కాలేజ్, ఇటు ఫ్యాకల్టీ, అటు హాస్టల్ రూమ్స్, ఈ ఫీజ్ అన్నీ చూస్తారు. సో వీటన్నిటికి సంబంధించి పెరి కాలేజ్లో చేరాలి అని అంటే మీరేమంటారు? మేడం ఇది బేసిక్, దీని యొక్క ఎయిమ్, విజన్, మిషన్ ఒకటే మేడం, క్వాలిటీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని ఒకే ఒక ఆలోచన. ఓకే, అది కూడా మధ్యతరగతి కుటుంబాలకి మాత్రం ఎక్కువగా. ఎందుకని ఆలోచన చేస్తున్నారంటే, ఈ సంస్థను స్థాపించినటువంటి వ్యక్తి చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఇతను బీటెక్ IEEE చదివి అమెరికాలో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి అక్కడి నుంచే మనము మనలాగనే ఎక్కువ మంది విద్యార్థులను చదివించాలని ఒకే ఒక ఎయిమ్తో చాలా మంది విద్యార్థుల్ని వాళ్ళని తక్కువ అఫోర్డబుల్ ప్రైస్తో చదివించాలి అనే ఒకే ఒక ఎయిమ్తో మేడం. ఇప్పుడు ఏ కాలేజ్ అయినా తీసుకోండి మేడం, ఎక్కడ మీ ఫీ స్ట్రక్చర్ తక్కువ ఉండదు మేడం. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో మనం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు మేడం. సార్ కాలర్ ఉన్నారు, సారీ. హలో ప్రసూన గారు, నమస్తే. హలో ప్రసూన గారు, ప్రసూన గారు నమస్తే అండి. హలో, నమస్తే మేడం. ప్రసన్న గారు, మీరు హాఫ్ అన్ అవర్ నుంచి లైన్ లో ఉన్నట్టున్నారు కానీ ఫోన్ పక్కన పెట్టినట్టున్నారు. ఓకే, మీరు టీవీ చూడకుండా మీరు ఏమైతే అడగాలనుకుంటున్నారో కాలేజ్ గురించి సార్ తో మాట్లాడండి. మేడం నమస్కారం. మేడం చెప్పండి మేడం. తీసుకుంటే బాగుంటుంది మేడం. మేడం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్ ఎక్కువగా వచ్చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నాడు మేడం. కంప్యూటర్ సైన్స్ ఇంటెక్ ఎక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులు, అత్యధిక మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటారు. కంప్యూటర్ సైన్స్ లో వివిధ రకాలైన స్పెషలైజేషన్స్ కావాలనుకుంటే వాటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ తీసుకుంటారు మేడం. కొంతమంది మిషన్ లెర్నింగ్ తీసుకుంటారు, కొంతమంది వచ్చేసి సైబర్ సెక్యూరిటీ లాంటి వినూత్నమైనటువంటి కోర్సులు తీసుకుంటారు మేడం. ఇది ఏది మంచిది ఏది చెడు అనేది మనం నిర్ణయించాల్సిన అవసరం లేదు మేడం. కంప్యూటర్ సైన్స్ ఏ కోర్సు చదివినా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చెడు మంచి అంటూ ఏమి లేదు మేడం. ఖచ్చితంగా మేడం, మన పెరీ ఇంజనీరింగ్ కాలేజీలో మీరు అనుకున్నటువంటి కోర్సెస్ అన్ని ఉన్నాయి మేడం. బీటెక్ కంప్యూటర్ సైన్స్ తో పాటు వివిధ రకాలైనటువంటి స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి మేడం. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మేడం? స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంటర్లో? 565. వెరీ గుడ్ మేడం. మన కాలేజీలో స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తాం. అద్భుతమైనటువంటి సివిల్స్ తో దీనికి నో క్యాపిటేషన్, నో డొనేషన్ మేడం, నో ఎగ్జామ్. ఇది డైరెక్ట్ మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు ఇక్కడ. ప్లస్ స్టూడెంట్ కి గాల్స్ అయితే సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో అద్భుతమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. సో మీకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసి అతి తక్కువ ఫీజుతో మిమ్మల్ని కంప్యూటర్ సైన్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్ కావచ్చు, 1,00,000 రూపాయలు, 80,000 అట్లా సెమిస్టర్ 40-50 ఎస్ మేడం, ఎస్ ఆ విధమైన ఫీ స్ట్రక్చర్ తో చదివించడానికి ప్రయత్నం చేస్తాం మేడం. ఓకేనా? స్కాలర్షిప్స్ గురించి కూడా అడిగారు కాబట్టి, సో పెరి కాలేజ్ ఎలాంటి స్కాలర్షిప్స్ అందిస్తుంది? ఎస్ మేడం, మామూలుగా పెరి ఇంజనీరింగ్ కాలేజీ ఒరిజినల్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 1.5 to 2 lakhs ఉంటుంది. ఓకే, ఎవరైతే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు వస్తారో వారి యొక్క గ్రూప్స్ లో మాట్లాడదు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇది మొత్తం 600 ఉంటుంది మేడం. లాంగ్వేజెస్ 400 ఉంటుంది. ఈ 600 కి ఎవరైతే 95% అబ్బ వస్తుందో, 90 to 95% అబ్బ వస్తుందో, అదేవిధంగా 90% బిలో వస్తుందో, 3 slabs పెట్టగొట్టేసి మనం స్టూడెంట్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 150,000 కట్టాల్సినటువంటి ఫీజు స్ట్రక్చర్ కి 95% గ్రూప్స్ లో వస్తే అదే కంప్యూటర్ సైన్స్ మనం 1,00,000 రూపాయలకి ఇస్తాం మేడం. అంటే సెమిస్టర్కి 50,000. అదేవిధంగా ఇంకొక ఏ బ్రాంచ్ అండి, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ ఇస్తే మనం 80,000కి ఇస్తాం మేడం. అదే మెకానికల్ ఇవైతే 45,000కి ఇస్తాం మేడం. అదేవిధంగా సివిల్ కావచ్చు, ట్రిబుల్ ఈ కావచ్చు, ఈసీఐ అయితే 35,000 ఫర్ సెమిస్టర్ ఇస్తాం మేడం.
40,000 ఫర్ సెమిస్టర్ ఇస్తాం, 45,000 ఫర్ సెమిస్టర్ ఇస్తాం. అంటే ఫీ స్ట్రక్చర్ అనేది మన క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, అదేవిధంగా అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్ ఇవ్వాలి, అదేవిధంగా ఫ్యాకల్టీని మెయింటెనెన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇదంతా నో ప్రాఫిట్ నో లాస్ కింద జరిగేటువంటి ఒక సంస్థ మేడం. ఇది ఖచ్చితంగా ఆదాయాలు వచ్చే సంస్థ. అంటే ప్రతి ఒక్కరికి డౌట్ కూడా ఉండొచ్చు, అంటే ఎందుకు ఇంత తక్కువకు అందిస్తున్నారు, దట్టు అంటే ఒక మంచి బ్రాండ్ కలిగిన కాలేజ్ వెరీ కాలేజ్ అనేది. సో ఇవన్నీ డౌట్స్ ఉంటాయి బేసిక్ గా. 10,000 మంది విద్యార్థులు మన క్యాంపస్ లో ఉన్నారు. ఓకే, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు. అది కాకుండా మన కాలేజీలోనే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, వెరీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని. సో ఇది ప్రతిష్టాత్మక. మన దేశంలో కంటే, మన దేశంలో చెన్నైలో ఉంది, ఇది అమెరికాలో న్యూజెర్సీలో ఉంది, వర్జీనియాలో ఉంది, లాస్ వేగాస్లో ఉంది, వివిధ రకాలైనటువంటి స్టేట్స్లో ఉంది, చైనాలో షాంఘైలో ఉంది. సో పెరీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే దాని ద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు వాళ్ళకి ప్లేస్మెంట్ విషయం కావచ్చు, కమ్యూనికేషన్ విషయం కావచ్చు, లైఫ్ స్కిల్ విషయం కావచ్చు, గ్రూప్ డిస్కషన్ కావచ్చు, ఇంటర్వ్యూ స్కిల్స్ కావచ్చు, ప్రతి సంవత్సరం ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏ విద్యార్థి అయినా వచ్చిన తర్వాత ఈవెన్ ఈరోజు బ్యాంకులో పోయి మనం ఎట్లా డబ్బు డ్రా చేయాలో తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉంది మేడం. అదేవిధంగా ఒక లెటర్ రాసే పరిస్థితి మనకు తెలియదు మేడం. అదేవిధంగా ఒక సుపీరియర్కో లేకపోతే ఒక ఆఫీసర్కో మనం ఎటువంటి లెటర్ రాయాలి కూడా తెలియదు మేడం. ఇవన్నీ లైఫ్ స్కిల్స్లో భాగంగా 80 అవర్స్ మనం ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. సో స్టూడెంట్ ఫస్ట్ మనం ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తాం, వాటి అన్నింటిని ఎలా మనం ఎదుర్కోవాలి అనేది, ఒక స్కిల్ ఎలా ఉండాలి అనేది కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం మేడం. కాబట్టి మనం ఏ విద్యార్థినైనా ఏ స్టూడెంట్నైనా అతను 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయే లోపు 3 or 4 జాబ్ ఆఫర్స్ వచ్చే విధంగా తయారు చేసే బాధ్యత వెళ్ళి తీసుకుంటుంది. నేను ఒకటి చెప్తున్నా మేడం, పెరీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే సంస్థ ఎంత టెక్నికల్గా సపోర్ట్ చేస్తుందో, పెరీ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ కావచ్చు, 56 ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ నేర్పిస్తాయి మేడం. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీరు తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్క సెమిస్టర్కి ప్రాజెక్ట్ అనేది నేర్పించడం, ప్రాజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 2 internships జరుగుతుంది, టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్తో, టాప్ మోస్ట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్తో, అది సాఫ్ట్వేర్ హార్డ్వేర్. ఎందుకంటే చెన్నైలో బెంజ్ కంపెనీస్ ఉన్నాయి, హుండై కంపెనీస్ ఉన్నాయి, హిందుస్థాన్ కంపెనీ ఉన్నాయి, శాంసంగ్ లాంటి ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి. వీటన్నింటిలో కూడా ప్రతి స్టూడెంట్ 7 రోజుల నుంచి 15 రోజుల లోపు వర్కింగ్ కల్చర్ నేర్పించే బాధ్యత కూడా పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ తీసుకుంటుంది మేడం. ఇక్కడ ఎందుకు వర్కింగ్ కల్చర్ అలవాటు చేస్తాము అంటే, ఒక ఇండస్ట్రీలోనో ఒక సాఫ్ట్వేర్ ఒక హార్డ్వేర్లోనో ఏ విద్యార్థి అయినా దానికి అలవాటు కావాలంటే అసలు డిసిప్లిన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్ ఎలా అక్కడికి వెళ్ళిన తర్వాత మన వర్కింగ్ నేచర్ ఉంటుంది అనేది. మనము డ్రింకింగ్ కల్చరో స్మోకింగ్ కల్చరో డ్రగ్స్ కల్చరో కాదు, వర్కింగ్ కల్చర్ నేర్పించే బాధ్యత ఖచ్చితంగా పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ తీసుకుంటుంది. మీరు నేను ఈ వేదిక నుంచి కోరుకుంటున్నా, మీరు 4 సంవత్సరాల సమయం మాకు ఇవ్వండి, 40 సంవత్సరాల భవిష్యత్తు ఖచ్చితంగా పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మేడం. అంటే మీ మాటల్లోనే అర్థమైపోతుంది సార్. సో ఖచ్చితంగా స్టూడెంట్ ని ఏ విధంగా అయితే వాళ్ళ భవిష్యత్తుకు, అంటే వాళ్ళ చదువు అనేది ఎంత ఉపయోగపడుతుంది అనేది మీరు చెప్పే ఆ మాటల్లోనే గ్యారంటీ అనేది. చదువు అనేది చదువులో ఎక్స్పర్ట్ కావచ్చు, సొసైటీలో ఎక్స్పర్ట్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య వచ్చిన ఎంక్వైరీలు, ఈ మధ్య వచ్చినటువంటి ఒక సర్వేలు, ఎంఎస్సీ ఎంపీ పిహెచ్డి బీటెక్ చదివిన వారందరూ అన్ఎంప్లాయ్ గా ఉన్నారు, ప్రైమరీ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళందరూ అద్భుతమైనటువంటి సెటిల్ అయిపోయి వారి కింద వీళ్ళందరూ పోయి పనిచేస్తున్నారని ఒక భారతదేశంలో ఒక సర్వే వచ్చింది మేడం. ఇది నేను చెప్పడం కాదు, ఇది హిందూ పేపర్ లో వచ్చింది, డెక్కన్ కనుక లాంటి పేపర్లో కూడా కొన్ని పేపర్లో కూడా వచ్చిందన్నమాట మేడం. సో కాబట్టి మనం సోషల్ ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాదు, సోషల్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఆ విధంగా తయారు చేసే బాధ్యత కూడా మేము తయారు చేస్తాం మేడం. కాబట్టి మనం ఏదో తాత్కాలికంగా పోయిన రోజునే మనం ప్లేస్మెంట్ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఈ 4 సంవత్సరాల విడిది, ఈ 4 సంవత్సరాల సమయం, ఇదంతా స్టూడెంట్ యొక్క పరిపక్వత కావచ్చు, పరిపూర్ణంగా తయారు చేసే విధానానికి ఖచ్చితంగా పెరీ సాఫ్ట్వేర్ సొల్యూషన్ తయారు చేస్తుంది మేడం. ఓకే రైట్ సార్, కాల్ తీసుకుందాం. హలో సరస్వతి గారు. హలో సరస్వతి గారు, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. సరస్వతి గారు గుడ్ ఈవినింగ్. వెంకటేశ్వర్ గారు ఉన్నారు, మాట్లాడండి. స్పీకర్ ఆఫ్ చేసేసి మీరు డైరెక్ట్ గా ఫోన్ చెవిలో పెట్టుకొని మాట్లాడరా. స్పీకర్ పెట్టారంటే మాకు వినపడదు. చెప్పండి సరస్వతి గారు, చెప్పండి.
సరస్వతి గారు మీరు స్పీకర్ పెట్టకుండా మాట్లాడరా. సరస్వతి గారు చెప్పండి. ఏమిటో మీరు చెప్పేదేమి నాకు అర్థం కాలేదు. సరస్వతి గారు మీ కాల్ అయితే కట్ అయింది, సో దయచేసి ఎవరైనా సరే కాల్స్ చేసినప్పుడు మీరు ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి కాల్ చేస్తున్నప్పుడు మీరు టీవీ పెడితే ఎలా అర్థమవుతుంది? మీరు కాల్ చేసి కూడా వేస్టే కదా. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించేసి మీరు ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నారో సో వెంకటేశ్వర్లు గారిని అడిగి కనుక్కోవచ్చు. ఓకే. పెరీ ఇంజనీరింగ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఫార్మసీ నర్సింగ్ మరియు ఫిజియోథెరపీ కాలేజీలు చెన్నై భారతదేశంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కలిగిన కళాశాలల్లో ఒకటి. 100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, 1000 మంది ఇతర కళాశాల విద్యార్థులకు ఉపాధి కల్పించిన ఘనత కూడా వారిదే. పెరి మా కళ్ళలు మీ కళలు. పెరి ఇంజనీరింగ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఫార్మసీ నర్సింగ్ మరియు ఫిజియోథెరపీ కాలేజీలు చెన్నై భారతదేశంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కలిగిన కళాశాలల్లో ఒకటి. 100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, 1000 మంది ఇతర కళాశాల విద్యార్థులకు ఉపాధి కల్పించిన ఘనత కూడా వారిదే. పెరి మా కళ్ళలు మీ కళలు. వెంకటేశ్వర్లు గారిని అడిగి పెరి కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న వారు 6309777888 లేదా 6309888999 కి కాల్ చేయండి. ఎస్ సార్, వన్ మోర్ కాల్ ఉన్నారు, తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? చిరంజీవి గారు. ఓకే, రైట్. చిరంజీవి గారు వెంకటేశ్వర్లు గారితో మాట్లాడండి. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. సార్ ఇప్పుడు అదే ఫీజ్ అంటుంది సార్, ఇప్పుడు అక్కడ మన కాలేజీలో. సార్ ఏ స్పెషలైజేషన్ కోర్స్ అనుకుంటున్నారు సార్? సార్ మీ యొక్క మార్కులు ఎన్ని వచ్చాయి ఇంటర్మీడియట్ లో? సార్ 500 500 900. చిరంజీవి, మీరు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? అవును. సరే, పెరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మీ యొక్క మార్కుల ఆధారంగా స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, కాబట్టి మీ యొక్క డౌట్ నేను క్లారిటీ చేస్తాను. మీకు 95% గ్రూప్స్ లో ఉన్నట్లయితే మీకు 50,000 పర్ సెమిస్టర్ పడుతుందండి. అదేవిధంగా 92-95 ఉంటే మీ సెమిస్టర్ వచ్చేసి 55,000 పడుతుంది. అదేవిధంగా 90% బిలో ఉంటే మీ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 60,000 పర్ సెమిస్టర్ పడుతుంది. కాబట్టి మీకు ఓవరాల్గా వచ్చేసి అతి తక్కువ ఫీస్తోనే మీరు అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. కాబట్టి మీ యొక్క మార్కుల ఆధారంగా 90% బిలో ఉన్నాయా, అబవ్ ఉందా, మిడిల్లో ఉందా అనేది మీరు గమనించుకొని మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది 6303012579, దాన్ని కాల్ చేయొచ్చు. మీరు రైటర్ కాలేజ్ విజిట్ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా పూలే బొమ్మ దగ్గర మన ఆఫీస్ ఉంది, కాబట్టి మీరు డైరెక్ట్గా వచ్చి కలవచ్చని తెలియజేస్తున్నాను సార్. చిరంజీవి గారు ఓకేనా? రైట్. ఓకే, ఎస్ సార్. సో కాల్ కూడా కట్ అయింది కాబట్టి మనం మన కాలేజ్ యొక్క ఏవి చూద్దామా? చూడండి, ఖచ్చితంగా కాలేజ్ ఏవి ఒకసారి ప్లే చేద్దాం. కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో ప్రత్యక్షంగా ప్రతి ఒక్క పేరెంట్స్ విద్యార్థులు చూసేదానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి సార్ ప్రయత్నం. షూర్, ఏవి ప్లీజ్. పెరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై. ప్రకృతి సిద్ధ పరిసరాల ప్రాంగణం, పచ్చని వాతావరణం, స్వచ్ఛమైన గాలి అంటూ ఎంతో ప్రశాంతమైన ప్రదేశం. పెరియవారి ఈ క్యాంపస్ విద్య నేర్చుకునేందుకు ప్రకృతి నివాసం ఉన్న చోటు. పెరియవారి తరగతి గదులు అంతర్జాతీయ ప్రమాణాలు గలవి. ఈ కళాశాలలోని అన్ని తరగతి గదుల్లోనూ వాతానుకూలిన యంత్ర సౌకర్యం కల్పించడం అనేది భారతదేశంలో మరే కళాశాలకు లేని ప్రత్యేక అంశం. పెరియవారి తరగతి గదులలో చాలా వాటికి డిజిటల్ ప్రొటెక్షన్ సౌకర్యం ఏర్పాటు చేయబడడం జరిగింది. దీని ద్వారా ఏ పాఠాన్నైనా సులభంగా ఇంకా వివరంగా విద్యార్థులు అవగతం చేసుకోగలరు. పెరియవారి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశం. పెరియవారి అన్ని బస్సుల్లోనూ ఏసీ సౌకర్యం కలదు. భారతదేశంలో ఉన్న వేరే ఏ ఇంజనీరింగ్ కళాశాలకు లేని ప్రత్యేకత ఇదే అవుతుంది. అది మాత్రమే కాకుండా పెరియవారి బస్సుల్లో ఎస్ఎంఎస్ మానిటరింగ్ సిస్టమ్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. అనగా బస్సులలో వచ్చే విద్యార్థుల రాక గురించిన వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా తక్షణమే విద్యార్థుల తల్లిదండ్రులకు, కళాశాల నిర్వాహకులకు తెలియజేయబడతాయి. దీని ద్వారా
విద్యార్థుల భద్రతకు భరోసా ఇవ్వబడుతుంది. పెరీలో అభ్యసించే ప్రతి ఒక్క విద్యార్థి ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోబడుతుంది. ప్రతి సెమిస్టర్ కి కొత్తగా వచ్చే సిలబస్ కి తగినట్లుగా పెరీ వారి ల్యాబ్ ఉపకరణాలను కొనుగోలు చేస్తోంది. వాటిని నిర్వహించేందుకు శిక్షణను కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ కు సరైన పద్ధతిలో ఇవ్వబడుతుంది. ఇంకా కొత్తగా కొనుగోలు చేసే ల్యాబ్ ఉపకరణాల అవసరానికి తగినట్లుగా పెరీ వారి ల్యాబ్ లో విస్తీర్ణంలో పెద్దగా నిర్మించడం జరిగింది. ఎటువంటి సందేహాన్నైనా నివృత్తి చేసుకోగలిగేలా 10,000కు పైగా పుస్తకాలు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్ వంటివి ప్రింట్ అండ్ డిజిటల్ అయిన 2 రూపాల్లోనూ విద్యార్థుల సౌలభ్యం కొరకు లైబ్రరీలో ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ప్రతి ఒక్క సెమిస్టర్కి మారిపోయే సిలబస్కి తగినట్లు లైబ్రరీకి పుస్తకాలను తెప్పించడం జరుగుతుంది. ఆన్లైన్ రీసెర్చ్ ఏదైనా అవసరమైనా కూడా లైబ్రరీలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం జరిగింది. విద్యార్థుల ఆరోగ్యం గురించి శ్రద్ధ కనబరిచే పెరీ వారి మరొక అంశం పెరీ కేర్. పోషకాహారాన్ని శుచికరమైన పద్ధతిలో ఇక్కడ అందజేయబడుతుంది. శాకాహారం మరియు మాంసాహారాలను విద్యార్థుల అభిష్టం ప్రకారం ఇక్కడ అందిస్తారు. ప్రతి ఒక్క సెమిస్టర్ కి పెరీ కేఫ్ వారి మెనో విద్యార్థుల అభిరుచికి తగినట్లుగా మార్చబడుతూ ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన పాఠ్య బోధన మరే ఇతర కళాశాలలోనూ లేని ఒకటి మన పెరీ అమలు చేస్తోంది. అదే విద్యార్థుల ప్రతిభకు తగిన పాఠ్య బోధన, అనగా విద్యార్థుల లక్ష్యాన్ని బట్టి, వారి ప్రతిభను బట్టి, పరీక్షలలో వారు పొందే మార్కుల్ని బట్టి విద్యార్థులను వేర్వేరు బృందాలుగా విభజించి తరగతులు తీయబడుతున్నాయి. దీనివల్ల విదేశాలకు వెళ్లి విద్య అభ్యసించడం లేదా రీసెర్చ్ చేయడం లేదా పరీక్షలలో అధికంగా మార్కులు తెచ్చుకోవడం వంటి విద్యార్థుల లక్ష్యానికి తగినట్లుగా వారికి ప్రత్యేకంగా పాఠ్యబోధన ఇవ్వబడుతుంది. విద్యార్హతలు మాత్రమే కాకుండా సిలబస్ మరియు సబ్జెక్ట్స్ లో వారికి ఉన్న అనుభవాన్ని బట్టి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్ ఎంపిక చేయబడతారు. ఇంకా అప్పటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మరియు ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ని పిలిపించి ఫ్యాకల్టీ మెంబర్స్ కి ప్రత్యేక శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. విద్యార్థుల చదువు గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులకు తెలియజేయబడుతుంది. తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం వారిని సంప్రదించే సమయం, సంప్రదించే విధానం నిర్ణయించబడుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి వివరాలు, మార్కులు, క్యాట్ పరీక్ష ఫలితాలు, యూనివర్సిటీ పరీక్షా ఫలితాలు, అటెండెన్స్ వంటివి కంప్యూటర్లో నిక్షిప్తం చేయబడుతుంటాయి. ఈ వివరాలను తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఇవి SMS ద్వారానో లేదా దూరవాణి ద్వారానో తెలుగులో లేదా ఆంగ్లంలో తెలియజేయబడుతుంటాయి. ఏ విద్యార్థి అయినా కళాశాలకు రాకపోతే ఆ రోజే క్లాస్ ఇన్ఛార్జ్ విద్యార్థి తల్లిదండ్రులకు దూరవాణి ద్వారా సంప్రదించి తెలియజేస్తారు. పెరీ తరఫున అప్పుడప్పుడు కాన్ఫరెన్సెస్ జరపబడుతుంటాయి. విద్యార్థుల విద్య కోసం గెస్ట్ లెక్చరర్స్ ని పిలిపించడంతో పాటు ఇండస్ట్రియల్ విజిట్స్, ఎడ్యుకేషనల్ టూర్స్, సింఫోసిజమ్స్, వర్క్ షాప్స్ వంటి ఎన్నో విషయాలు పెరీ ముందుకు తెస్తోంది. దీని ద్వారా మోటివేషనల్ క్లాసెస్, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్, ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ నుండి ప్రత్యక్ష శిక్షణ వంటి ఎన్నో ప్రయోజనాత్మక విషయాలు విద్యార్థులకు అందుతాయి. కళాశాల ప్రారంభించినప్పటి నుండి, అనగా 2014 బ్యాచ్ బయటకు వచ్చినప్పటి నుండి ఈ సంవత్సరం 2017లో బయటకు వచ్చే బ్యాచ్ వరకు అర్హత ఉన్న అందరు విద్యార్థులకు ఉద్యోగం ఇప్పించడం జరుగుతుంది. ఇందులో చాలామంది విద్యార్థులకు ఒకటికి మించిన ఉద్యోగాలు బహుళజాతి సంస్థల్లో ఇప్పించడం జరిగింది. మన కళాశాల విద్యార్థులకు మాత్రమే కాకుండా ఈ 4 సంవత్సరాలలో సుమారు 8,000 పైచులకు ఇతర కళాశాల విద్యార్థులకు పెరీ జాబ్ ఫేర్ ద్వారా బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది.
మిడిలో విద్యార్థిని విద్యార్థులకు విడివిడిగా హాస్టల్ వసతి ఉంది. సాధారణంగా ఒక గదిలో ఇద్దరు ఉండేలా ఉన్నప్పటికీ వెంకటేశ్వర్ గారు ఒక ఏవితోనే అసలు కాలేజ్ స్ట్రక్చర్ ఏంటనేది కంప్లీట్ గా అర్థమైపోతుంది. చాలా బాగుంది అసలు. ఎస్ మేడం, ఇది ఫుల్లీ గ్రీనరీ క్యాంపస్. ఓకే, ప్లస్ ఇక్కడ జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థి కూడా సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఏ విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఇక్కడ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని అంటే ఇక్కడ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఏ స్టూడెంట్ అయినా బయటకు వెళ్ళాలన్నా లేకపోతే ఇన్సైడ్ ఒకసారి రావాలన్నా ప్రతి విద్యార్థి ఎప్పుడు ఏ సమయంలో బయటకు వెళ్తున్నారో కూడా వాళ్ళ తల్లిదండ్రులకి మెసేజ్ వెళ్తుంది. వాళ్ళ ఎగ్జామ్స్ యొక్క మార్క్స్ కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా సెల్లో వెళ్తాయి. అదే ఒక బస్సెస్లో వెళ్ళిన వాళ్ళ లైవ్ ట్రాకింగ్ వెళ్తుంది. దానికంటూ ఒక ఐగూర్ అనే ఒక యాప్ ఉంటుంది. ఇది పేరెంట్స్తో పాటు స్టూడెంట్స్తో పాటు ఫ్యాకల్టీతో పాటు మేనేజ్మెంట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి ఏ స్టూడెంట్ పేరెంట్ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇటువంటి అద్భుతమైనటువంటి క్యాంపస్ చెన్నై మహానగరంలో అతి తక్కువ ఫీజులతో క్వాలిటీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. మనం నెల్లూరు నుంచి కావచ్చు, కాకినాడ నుంచి కావచ్చు, ఈవెన్ మన క్యాంపస్కి వెళ్ళాలి అంటే తామరం డైలీ ఫ్రమ్ నెల్లూరు నుంచి అయితే సర్కార్ ఎక్స్ప్రెస్ వెళ్తుంది, చార్మినార్ ఎక్స్ప్రెస్ వెళ్తుంది, జిడ్డి ఎక్స్ప్రెస్ లాంటివి కూడా వెళ్తున్నాయి. కాబట్టి ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. రైట్ సార్, కాల్ తీసుకుందాం సార్. హలో ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే అండి ప్రసాద్ గారు, వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ అడగండి సార్, మీ ప్రశ్న అడగండి సార్. చెప్పండి సార్, మీరు మా కాలేజీలో అడ్మిషన్ కావాలంటే ఆన్లైన్ లో కూడా మనం అడ్మిషన్ తీసుకోవచ్చు సార్. మీ యొక్క 10th క్లాస్ మార్క్ షీట్, మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్ షీట్ పంపించినట్లయితే ఆటోమేటిక్ గా మా వాట్సాప్ నుంచి మీకు ఒక స్టూడెంట్ మీ డేటా వచ్చేస్తుంది. దాన్ని ఫిల్ చేసిన తర్వాత ఆన్లైన్ అకౌంటింగ్ పంపిస్తాం. దానికి మీరు ఆన్లైన్ ద్వారా పే చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఒక రిసిప్ట్ వచ్చేస్తుంది. దీన్ని కాలేజీ నుంచి మీకు అడ్మినిస్ట్రేషన్ రిజిస్టర్ నెంబర్తో పాటు మీకు అడ్మిషన్ బుక్ జరిగిపోవడం జరుగుతుంది సార్. ఇది ఒక ఆన్లైన్ ప్రొసీజర్. అదేవిధంగా ఆఫ్లైన్ ప్రొసీజర్ అయితే మనకి నెల్లూరులో ఆఫీస్ ఉంది. నెల్లూరు ఆఫీస్ నుంచి ప్రతిరోజు బస్సెస్ కానీ వెహికల్స్ కానీ వెళ్తూ ఉంటాయి. మీరు డైరెక్ట్గా మన ఆఫీస్ నుంచి కూడా అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. నేను చెప్పండి సార్ గారు, చెప్పండి. ఇప్పుడు సార్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎంత అయిన తర్వాత అడ్మిషన్ కావాలా? ఇప్పుడు బాబు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా పెరి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయించండి. ఇప్పుడు సెకండ్ ఇయర్ బాగా చదవమనండి, మంచి మార్క్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయమనండి సార్. మనం నెక్స్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మా నెంబర్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోండి, కాల్ చేయండి. ధన్యవాదాలు. ప్రసాద్ గారు. హలో. ప్రసాద్ గారు, మీ బాబు ప్రస్తుతానికి చెప్పండి చెప్పండి సార్. ఇది నెక్స్ట్ ఇయర్ సంబంధించిన ప్రశ్న మీరు ఇప్పుడే అడుగుతున్నారు. కానీ ఇప్పుడు మీ యొక్క ఇంటర్మీడియట్ మార్కులు కావాలి కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి కాల్ చేయండి సార్. మీకు అప్పుడు ఉన్నటువంటి ఫీజు స్ట్రక్చర్ మీకు ఖచ్చితంగా చెప్తాం. మన కాలేజీలో ఖచ్చితంగా చదివించడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. పెరీ ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, ఫార్మసీ, నర్సింగ్ మరియు ఫిజియోథెరపీ కాలేజీలు చెన్నై భారతదేశంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కలిగిన కళాశాలల్లో ఒకటి. 100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, 1000 మంది ఇతర కళాశాల విద్యార్థులకు ఉపాధి కల్పించిన ఘనత కూడా వారిదే. పెరీ, మా కళ్ళలు మీ కళలు. పెరీ ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, ఫార్మసీ, నర్సింగ్ మరియు ఫిజియోథెరపీ కాలేజీలు చెన్నై భారతదేశంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కలిగిన కళాశాలల్లో ఒకటి. 100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, 1000 మంది ఇతర కళాశాల విద్యార్థులకు ఉపాధి కల్పించిన ఘనత కూడా వారిదే. పెరీ, మా కళ్ళలు మీ కళలు. సార్తో మాట్లాడాలనుకున్న వారు 6309777888 6309888999 కి కాల్ చేయండి. రైట్ సార్. అలాగే పెరీ కాలేజ్ కి సంబంధించి ఎలాంటి బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఏ కోర్సెస్ అనేది మనకు అవైలబుల్ లో ఉన్నాయి? ఖచ్చితంగా మేడం, అన్ని కాలేజీ లాగానే మన అటానమస్ బాడీ అని ఇంతకుముందు నిర్ణయం చేసుకున్నాం. మనకి స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. సో కంప్యూటర్ సైన్స్ ఉంది మేడం. కంప్యూటర్ సైన్స్ అనేది ప్రతి కాలేజెస్లో ఉంటుంది. మేమేమంటామంటే మా దగ్గర కంప్యూటర్ సైన్స్ చదవండి, న్యాచురల్ ఇంటెలిజెన్సీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చదవండి, మైండ్ లెర్నింగ్తో మిషన్ లెర్నింగ్ చదవండి,
మీరు సైబర్ సెక్యూరిటీ చదవండి, లైఫ్ సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత పేరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ తీసుకుంటుంది. అదే విధంగా వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ చదవండి, డిసిప్లినరీ సిస్టమ్ అనేది పెరి ఇన్స్టిట్యూట్లో మీరు నేర్చుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమే కాదు, బిజినెస్ సిస్టమ్తో పాటు గుడ్ బిజినెస్ టెక్నాలజీ కూడా పెరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ నేర్పిస్తుంది. అదేవిధంగా ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ కాదు, ఎనర్జెటిక్ కమ్యూనికేషన్ ఇంజనీర్గా తయారు చేసే బాధ్యత కూడా ఖచ్చితంగా పెరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తీసుకుంటుంది. కాబట్టి మీరు ఎటువంటి కోర్సెస్ తీసుకున్నా అద్భుతమైనటువంటి టీచింగ్ ఇచ్చే ఫ్యాకల్టీ ఉన్నారు, అకాడమిషియన్స్ ఉన్నారు, అద్భుతమైనటువంటి కరికులం ఉంది, సిలబస్ ఉంది. కాబట్టి ఏ విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదని ఈ వేదిక నేను తెలియజేస్తున్నా మేడం. నేను ఈ వేదిక నుంచి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మేడం. జాతీయ స్థాయిలో మొన్న జరిగినటువంటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది మేడం, జేఈ మెయిన్స్ రిజల్ట్ కూడా వచ్చింది, 2వ తరగతి కూడా. 12,33,000 మంది విద్యార్థులు మొన్న అప్లై చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా మనం అడ్మిషన్స్ కోసం రాస్తారు మేడం ఈ ఎగ్జామ్ ని. సో ఇప్పుడు వచ్చేసి ఐఐటీ అనేది జేఈ అడ్వాన్స్ ద్వారా 2,50,000 మందిని సెలెక్ట్ చేసి రాస్తారు మేడం. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ భారతదేశంలో ఉండేటువంటి జేఈ మెయిన్స్ ద్వారా కావచ్చు, జేఈ అడ్వాన్స్ ద్వారా కావచ్చు, మనం అకామిడేట్ చేసే అడ్మిషన్ల సంఖ్య 57,152. మీరు భారతదేశంలో 23 ఐఐటీస్ ఉన్నాయి, 23 ఐఐటీస్ లో ఉన్నటువంటి అడ్మిషన్ల సంఖ్య 17,385. 32 ఎన్ఐటీస్ ఉన్నాయి, వీటిల్లో ఉండే అడ్మిషన్ సంఖ్య 23,985 అడ్మిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా 26 IIITs ఉంటాయి, వీటిల్లో ఉండే అడ్మిషన్ల సంఖ్య వచ్చేసి 7,746. అదేవిధంగా గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ లో దరిదాపు ఉండే అడ్మిషన్ల సంఖ్య 8,045 అడ్మిషన్స్ ఉన్నాయి. కాబట్టి టోటల్ గా జేఈ మెయిన్స్ ద్వారా అడ్వాన్స్ ద్వారా ఈ భారతదేశంలో అకామిడేట్ చేసే అడ్మిషన్ల సంఖ్య వచ్చేసి 57,152 ఇప్పటి వరకు ఉన్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం. మేబీ పెరిగితే 3-4,000 పెరగవచ్చు. ఇవి కాకుండా జాతీయ స్థాయిలో వచ్చేసి ఎన్నో ఎగ్జామినేషన్స్ ప్లస్ టూ కంప్లీట్ అయిపోయినటువంటి విద్యార్థులకు ఉన్నాయి. సియుటి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది, అదేవిధంగా నేషనల్ ఎంట్రన్స్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ నెస్ట్ లాంటి ఎగ్జామ్ ఉంది, అదేవిధంగా ఐఐఎస్సిఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఐఐటి టెస్ట్ అంటారు, ఇటువంటి వాటిల్లో కూడా మనం అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఐఐఎస్సిఆర్ వచ్చే దరిదాపు 10 ఉంటాయి, వీటిలో ప్యూర్ సైన్స్ చదివినటువంటి విద్యార్థులకి అద్భుతమైనటువంటి అవకాశాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఐఐఎస్సిఆర్ ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఈ భారతదేశంలో, కలకత్తా కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇటువంటి మహానగరాల్లో. ఇటువంటి ఐఎస్ఐలో మనం గవర్నమెంటే మనకి స్టైఫండ్ ఇచ్చి మనల్ని ఐఎస్ఐ లాంటి ఇన్స్టిట్యూషన్స్ లో అడ్మిషన్ తీసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ విత్ కంప్యూటర్ సైన్స్ లో ఉన్నటువంటి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ లాంటి సంస్థల్లో కూడా మనం కంప్యూటర్ సైన్స్ చదివేదానికి అవకాశం ఉంది. యూసీడ్ అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైనింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజైనింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ లాంటి సంస్థలు కూడా జాతీయ స్థాయిలో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇవి కాకుండా ఇస్రో లాంటి సంస్థలో వెళ్ళాలంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ టెక్నాలజీ లాంటి ఎగ్జామ్ ద్వారా కూడా మనము ఇస్రో లాంటి సంస్థల్లో 3 ఇయర్స్ 4 ఇయర్స్ లోనే మనం జాబ్ పొందే విధంగా అద్భుతమైనటువంటి జేఈ మెయిన్స్ ద్వారా మన అడ్వాన్స్ ద్వారా అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది మేడం. కాబట్టి జాతీయ స్థాయిలో జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఇవే కాదు, స్లాట్ ఉంది, స్లాట్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఉంది, సింబోసిస్ లా అడ్మిషన్ టెస్ట్ ఉంది, వివిధ రకాలైన నెస్ట్, నేషనల్ ఎంట్రన్స్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ లాంటి ఎగ్జాము, ఇది వచ్చేసి నైజర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ లాంటి సంస్థల్లో మనం అడ్మిషన్ పొందేదానికి. ఇది పిఎంఓ ఆఫీస్ ఆపరేట్ చేసేటువంటి సంస్థ మేడం. కాబట్టి అటామిక్ యూనివర్సిటీ ఆఫ్ ముంబై అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో కూడా మనం అడ్మిషన్ పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భం నుంచి ఏం తెలియజేస్తున్నానంటే ఇవి దరిదాపు భారతదేశంలో 20 లక్షల మంది పైగా విద్యార్థులు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ అడ్మిషన్ తీసుకుంటారు. భారతదేశంలో ఉండే జాతీయ స్థాయిలో ఉండే అడ్మిషన్ల సంఖ్య 100,000, కానీ మిగతా 19 లక్షల మంది విద్యార్థులు టాప్ మోస్ట్ అన్నా యూనివర్సిటీ లాంటి అఫిలియేటెడ్ పొందినటువంటి యూనివర్సిటీలో సౌత్ ఇండియాలో ఎక్కువ మంది విద్యార్థులు జాయిన్ అవుతున్నారు. దీన్ని గమనించాలని ఈ సందర్భంగా ప్రతి పేరెంట్ కి ప్రతి విద్యార్థికి నేను ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాను. అలాగే లోన్ ఫెసిలిటీ ఉందా సార్? ఖచ్చితంగా మేడం, మన కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న ప్రతి విద్యార్థికి మన టై పొందినటువంటి బ్యాంక్స్ ద్వారా, వాళ్ళు టై పొందినటువంటి బ్యాంక్స్ ద్వారా మన బోనఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా మన గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి.
కాబట్టి ప్రతి విద్యార్థి డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా మన కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న వెంటనే బోనఫైడ్ స్టూడెంట్ అడ్మిషన్ బోనఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి లోన్ ఫెసిలిటీ కూడా ఈజీ ప్రొసీజర్లో అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది మేడం. ఓకే రైట్. అలాగే సార్ ఇప్పుడు మీరు ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు పెరీ కాలేజ్ నుంచి, సో ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. అంటే కొంతమంది పిల్లలు బాగా చదవచ్చు బాగా చదవకపోవచ్చు, సో ఇంటర్మీడియట్ లో ఇంత పర్సెంట్ వచ్చిన వాళ్ళకే మేము ఇది అడ్మిషన్ తీసుకుంటాము పెరీ కాలేజ్ లో అనేది ఏమన్నా ఉందా? ఖచ్చితంగా మేడం, మన దగ్గర 60% ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. ఓకే, ఈ విద్యార్థులు మాత్రమే మనం అది గ్రూప్స్ లో మాత్రమే తీసుకుంటాం. ఓకే, ఎందుకంటే ఈ విద్యార్థులు మాత్రమే అన్నా యూనివర్సిటీ లాంటి యొక్క సిలబస్ ను ఫేస్ చేయగలరు, చదవగలరు, రాయగలరు. ఇప్పుడు కొన్ని స్వయం ప్రతిపత్తి కలిగి యూనివర్సిటీస్ డీమ్ యూనివర్సిటీస్ అంటే ఆటోమేటిక్ గా ఈజీ పాసింగ్ ఉంటుంది మేడం. కానీ ఇక్కడ మన కాలేజీలో ఈజీ పాసింగ్ ఉండదు. స్టూడెంట్ ఖచ్చితంగా కష్టపడి చదవాలి, ఖచ్చితమైనటువంటి ఎక్స్పర్ట్ అయిపోవాలి. దీనిలో చదవకుండా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మనం ఈజీ ప్రొసీజర్ లో పోయినా ఇక్కడ మనం ఒకటి గమనించాలి మేడం. సామాన్యమైన మన భాషలో చెప్పుకోవాలంటే మనం ఒడ్లు కలం వేసినప్పుడు తూర్పు అనబడతాం మేడం. తూర్పు అనబడితే తాలు గింజలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి మేడం. కాబట్టి అన్నా యూనివర్సిటీలో చదివే విద్యార్థి గట్టి గింజలు నిలబడతాయి. మనం తాలు గింజలుగా చదివి 4 ఇయర్స్ ఏదో సర్టిఫికేట్ తీసుకుని బయటకు వస్తే ఖచ్చితంగా మనం తాలు గింజలాగా బయటకు పోయే పరిస్థితి ఉంది. మనం 4 ఇయర్స్ సక్సెస్ కావచ్చు, 40 ఇయర్స్ మనం ఇబ్బంది పడిపెట్టి ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా సక్సెస్ఫుల్ లైఫ్ లో ఉండాలంటే 4 సంవత్సరాలు మన పెరీ ఇన్స్టిట్యూట్ లో చదవండి. 40 సంవత్సరాలు భవిష్యత్తునిచ్చే బాధ్యత ఖచ్చితంగా పెరీ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇంకా పెరీ కాలేజ్ గురించి మరికొన్ని విషయాలు మా వ్యూవర్స్ కోసం తెలియజేస్తారా? ఖచ్చితంగా మేడం. పెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మన నెల్లూరు నుంచి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో, నెల్లూరు సిటీయే కాకుండా దూర ప్రాంతాలు అయినటువంటి పామూరు చాలా మంది విద్యార్థులు జాయినారు. వింజమూరు, దుత్తులూరు, ఉదయగిరి, సీతారాంపురం, ఆత్మకూరు, పొదలకూరు, కలువాయి, చేజర్ల, రాపూర్, వెంకటగిరి లాంటి వివిధ రకాల ప్రాంతాల్లో నుంచి ఎక్కువ మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. ఎందుకని అంటే ఇది తక్కువ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, అద్భుతమైనటువంటి విద్య అందిస్తుంది, క్వాలిటీ టెక్నిక్. ఎందుకంటే వీరందరినీ కూడా మేము కాలేజ్ చూసిన తర్వాత అడ్మిషన్ తీసుకోమన్నాం. ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కూడా మన కాలేజ్ చూసిన తర్వాత అడ్మిషన్ తీసుకున్నారు. ఎందుకంటే చెన్నైలో ఒక సిస్టమ్ ఉంటుంది మేడం, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని ఫీ స్ట్రక్చర్ పెట్టేస్తారు. ఈ ఫీ స్ట్రక్చర్ లో ఫస్ట్ ఇచ్చినటువంటి ఫీ స్ట్రక్చర్ ఒక విధంగా ఉంటుంది, సెకండ్ టైం పోయినటువంటి విద్యార్థులకు ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, థర్డ్ టైం పోయిన విద్యార్థులకు ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. కానీ మన కాలేజీలో ఎప్పుడు ఒకే ఫీ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తాం. కాబట్టి ఎవరైనా విద్యార్థులు చేరాలి చెన్నై అని అనుకుంటే మీరు ఖచ్చితంగా నిర్ణయం త్వరగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తరువాత ఆ యొక్క దాంట్లో పడిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు చేర్చాలనే ఆలోచన వచ్చినప్పుడు మీ దగ్గర మీరు తెలియకుండానే 40,000, 50,000 ఆటోమేటిక్ గా ఫీజు కట్టేసి సంవత్సరానికి ఒక 2 లక్షలు 3 లక్షలు రాసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎంసెట్ తర్వాత నిర్ణయం తీసుకునే కొంతమంది పేరెంట్స్ ఉంటారు, ఎంసెట్ ముందు తీసుకునే పేరెంట్స్ ఉంటారు. కాబట్టి ఎవరైనా జాయిన్ కావాలి అనే ఆలోచన ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ నిర్ణయం ముందుగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అని ఈ సందర్భంగా సవినయంగా చెప్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ సార్, దట్స్ అ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పెరీ కాలేజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ చూసారు కదా, ప్రతి ఒక్క సామాన్యుడికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేదే పెరీ కాలేజ్ యొక్క లక్ష్యం. సో మీ పిల్లల్ని బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇంకా ఎక్స్ట్రా క్వరీస్ ఏమన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే సార్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం, చూసి కాల్ చేయొచ్చు. ఇది వాటి కెరీర్ గైడెన్స్ కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.